ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఒక యువకుడినైనా కూడా కరోనా అప్పటి నుంచి నేను హాస్పిటల్లో తిరిగేది గమనించో, లేదా ఏ కష్టంలోనైనా నేను పేదవాడికి దగ్గరగా ఉన్నానని గమనించో, లేదా ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉన్నానని గమనించో, ఈరోజు నా వయసును కూడా చూడకుండా నేను ఎమ్మెల్యేగా నిలబడగానే 54,800 మంది నాకు నిలబడి నాకు ఓటేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఓటమి ఎదురైనా కూడా నా మొదటి ఎలక్షన్, నేను యువకుడినైనా కూడా నన్ను 54,000 మంది నన్ను నమ్మి వీడు మాకు నాయకుడిగా నిలబడగలడు అని నమ్మినందుకు ఆనందంగా ఉంది. అలాగే నా కోసం ఇంటి నుంచి కదిలి వచ్చి రేయి పగలు చూడకుండా కష్టపడిన ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడికి, నా స్నేహితుడికి, సన్నిహితుడికి, నా శ్రేయోభిలాషికి ఈ 54,000 ఓట్లని అంకితం చేస్తున్నాను. అలాగే కార్యకర్తలందరికీ ఒకటే చెప్తున్నాను, మీరెక్కడా భయాందోళన పడద్దు, ధైర్యంగా ఉండండి. ఓటమి గెలుపులు అనేవి రకరకాలు. మనం మీరు కార్యకర్తలుగా మీరు పార్టీకి పనిచేస్తూ ఓటమిని చూశారు, గెలుపుని చూశారు. ఓటములు గెలుపులు మనకు కొత్త ఏం కాదు, అది ఎవరి సొత్తు కాదు, ఎవరి వైపు ఉండదు. కాబట్టి ఎవరు మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినా దయచేసి అటువంటి వాటిలో పడి, వాళ్ళ ట్రాప్లో పడి మీరు గొడవలకు వెళ్ళొద్దు. మీరు అందరూ సంయమనంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మనకి మంచి రోజులు వస్తాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే గెలిచిన కూటమి అభ్యర్థికి కొల్లు రవీంద్ర గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మంచి పరిపాలన మీరు కొనసాగించాలని, పోర్టు పనులు స్పీడ్గా ముందలకు తీసుకెళ్ళాలని, మెడికల్ కాలేజ్ పూర్తి అవడం జరిగింది, మిగిలిన చిన్న చిన్న సౌకర్యాలు ఏమైనా తేడాలుంటే ఖచ్చితంగా వాటిని సరిచేయాలని అలాగే కోరుకుంటూ, ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని విమర్శించడానికైతే మేము నడపం, కానీ మీరిచ్చిన ప్రతి హామీని ప్రజలు ఎంత బాగా గుర్తుంచుకుంటారో మేము కూడా అంత బాగా గుర్తుంచుకుంటామని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా సంవత్సరంన్నర లేదా సంవత్సరం సమయం తర్వాత నుంచి మీరు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని మీకు ప్రజలకి గుర్తు చేస్తూ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటాం. ఖచ్చితంగా మీరు మంచి చేస్తే మాత్రం మిమ్మల్ని వెన్నుదన్ను మీకు మంచి చెప్పడానికి కానీ, లేదా మీరు మంచి చేస్తే దాన్ని అప్రిషియేట్ చేయడానికి కానీ మేము ముందలుంటామని మీకు కూడా తెలియజెప్తూ, ఖచ్చితంగా కార్యకర్తను ధైర్యంగా ఉండమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.